హలో హాయ్ ఎవ్రీవన్ హాయ్ మేడం నైస్ సో నాకు ట్రైలర్ లో హ్యాపీ 2020 అని పెడితే ఎందుకో అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది అరే ఎండ్ బాగా జరుగుతుందని ఒక ఉద్దేశంతో పెట్టింది హ్యాపీ 2020 చాలా మంచి ఇన్సిడెంట్స్ జరిగిపోయినాయి ఆల్రెడీ 2020 లో ఇంకా చాలా మంచి జరగాలి అదే హ్యాపీ 2020 మీకు అయ్యింది అయితే హ్యాపీ 2020 హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ అంటే లైక్ మంచి కామెంట్స్ వస్తున్నాయి పాజిటివ్ కామెంట్స్ అబౌట్ ద గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించి అవును ఇంతకి దాన్ని నేను మూవీ అనాలా షార్ట్ ఫిల్మ్ అనాలా చెప్పండి యూట్యూబ్ ఫిల్మ్ ఫిల్మ్ మూవీ ఇప్పుడు ఒకసారి ఎలాగైతే ఓటీటీ అండ్ ఐటీటీ యాప్ లో ఫిల్మ్స్ వచ్చేసి 22 మినిట్స్ 30 మినిట్స్ ఫిల్మ్స్ సో ఇక షార్ట్ ఫిల్మ్ అని చెప్పే ఒక కాన్సెప్ట్ ని ఎగిరిపోయినట్టు ఎవ్రీథింగ్ ఇస్ అ ఫిల్మ్ ఈ 10 నిమిషాలు చేసి అని చేసిన కూడా కాల్ ఇట్ అ ఫిల్మ్ కాల్ ఇట్ అ మూవీ సో ఇట్ ఇస్ డు యాక్సెప్ట్ ది అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఎస్పెషల్లీ ఇలాంటి డ్యూరేషన్స్ తోటి ఇలా 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ తోటి అలా మూవీస్ తీసి పెట్టేస్తూ ఉన్నారు చాలా మటుకు అప్పుడు చాలామంది అడిగారు ఏం సరి దీన్ని ఈ లెంత్ ఈ డ్యూరేషన్ ఉన్నదాన్ని మూవీస్ అని ఎలా అంటాము మూవీస్ అంటే మనకి 2 అవర్స్ 2.5 అవర్స్ అలా కదా లెక్క దీన్ని షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే ఇంకేదో కైండ్ ఆఫ్ స్పెషల్ వర్డ్స్ కాయిన్ చేసి యూజ్ చేస్తాం కదా అని చాలామంది అడిగారు అప్పుడు ఆయన్ని అంటే అప్పుడు మనకు కూడా అలాగే అనిపించింది చేస్తే కానీ అర్థం కాదనమాట సో చేసాం కాబట్టి మేము కూడా వి ప్రిఫర్ టు కాల్ ఇట్ యాజ్ అ ఫిల్మ్ రాదర్ దెన్ ఏదో షార్ట్ ఫిల్మ్ లేకపోతే ఇంకేదో యూట్యూబ్ ఫిల్మ్ కాబట్టి ఇట్స్ అ ఫిల్మ్ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసి ఓకే నైస్ మీకు ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి చాలా మంది కూడా బాగా చేశారని చెప్పడం బాగుంది అని చెప్పడం గుడ్ ఫీల్స్ బాగుంది ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి ఇంకా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళి ఎట్లా ప్రమోట్ చేయాలని చూస్తాం సో ఓవరాల్ వెరీ హ్యాపీ మామూలుగా ప్రతి ఇంటర్వ్యూకి చెక్ చేసుకుంటారేమో ఎన్ని వ్యూస్ వచ్చాయి ఓకే బాగానే వెళ్తుందా ఇది అదని ఇప్పుడు డిఫరెంట్ సినారియో అయిపోయింది అవునండి ఇప్పుడు కొంచెం ఇంకొంచెం ఆ ప్రెషర్ ఉంటుంది అంటే వ్యూస్ వచ్చాయా రావట్లేదు ఏంటంటే డబ్బులు ఏం అంటే వ్యూస్ నుంచి డబ్బులు వస్తాయి అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక ఎంతమందికి రీచ్ అయింది అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫస్ట్ టైం నేను క్రికెట్ వీడియోస్ చేసినప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని వ్యూస్ వచ్చాయని చెప్పేసి ఉండే ఒక ఫీలింగ్ మళ్ళీ వచ్చింది తర్వాత తర్వాత ఆ వ్యూస్ మీద అంత వెళ్ళిపోయింది ఆ ప్రెషర్ కానీ మళ్ళీ ఇది కొత్త అటెంప్ట్ కాబట్టి మళ్ళీ వ్యూస్ అంతా కూడా సందీప్ గారు గేమ్ చేంజర్ అనే టైటిల్ ఎవరి ఐడియా అది నేను చెప్పాను కదండి ఒక న్యూస్ పేపర్ ప్రివ్యూలో మనం ఇక్కడే కొంచెం మాట్లాడుతున్నాం నాలుగు క్రితం అందులో అతను కాన్సెప్ట్ అది చెప్పారు ఈ టైటిల్ గేమ్ చేంజర్స్ అని చెప్పేసి అతను ఫేస్బుక్ లో పెట్టాడు ఓకే ఓకే లిఫ్ట్ అక్కడ నుంచి ఆ గేమ్ చేంజర్ అంటాడు ఓకే అతను బ్లూ సూట్ వేసుకున్న ఫోటోలు ఉన్నాయి అందుకే బ్లూ సూట్ దింపారు అతని దగ్గర ఇద్దరు ముగ్గురు రెడ్ షర్ట్ చేసుకుని బౌన్సర్స్ ఉన్నారు అలాగే కావాలని పెట్టారు డైరెక్ట్ గా ఆయన ప్రొఫైల్ ఎక్కడెక్కడ ఆయన కనిపించాడు ఆ మనిషి ఎక్కడెక్కడైతే కనిపించాడు ఎక్కడెక్కడైతే మోసం చేశాడో అందులో తీసి చెప్పారు మొత్తం డిజైన్ చేసుకో అట్లాగే ఉండాలి లుక్ అంతా ఫీల్ అంతా అని చెప్పి సో గేమ్ చేంజర్స్ అని చెప్పి పెట్టాడు అది తీసుకుని గేమ్ చేంజర్ అని పెట్టాడు మీ యాక్టింగ్ గురించి అయితే నేను స్పెషల్లీ మెన్షన్ చేయాలి నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత ఓకే ఒక 50% వరకు ఒక నమ్మకం అయితే వచ్చింది బాగా చేసి ఉంటారేమో అని అనిపించింది బట్ మూవీ చూసాక గేమ్ చేంజర్ మూవీ లైక్ వెరీ ఈజ్ మీకు అప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా ట్రైలర్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు 100% మీరు ఆ మాట అంటారు అంటే జనరల్లీ ఇప్పుడు బీయింగ్ యాంకర్ అఫ్ కోర్స్ మీరు కామెంటేటర్గా కూడా ఉన్నారు మన స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఈ క్రికెట్స్కి దీనికి సంబంధించి బట్ యాంకర్ అనగానే ఒక పర్టికులర్ కొంచెం బాడీ లాంగ్వేజ్ అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నాకు అనుకోండి కొంచెం ఇలా ఒక ఓకే ఇలా కూర్చున్న ఒక బాడీ లాంగ్వేజ్ పర్టికులర్ ఉంటుంది ఇప్పుడు ఆ ఈజ్ అన్నది కొంచెం అంత తొందరగా రాదు అలవాటు పడిపోయి ఉన్న దగ్గర బట్ మీరు చాలా ఈజ్తో చేశారు యాక్టింగ్ అన్నది బాడీ లాంగ్వేజ్ యాంకర్ బాడీ లాంగ్వేజ్ యాక్టర్ బాడీ లాంగ్వేజ్ అలా ఏమండి సేమ్ అర్థం కాలేదు నార్మల్ గా క్యాజువల్ గా కూర్చొని మాట్లాడుతూ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా అంత ఫోకస్ ఏం పెట్టలేదు జస్ట్ వర్క్డ్ అవుట్ ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి నేను అనుకోలేదు ఒకటే కాన్షియస్ గా క్లియర్ తీసుకుంది ఏంటంటే తల కొంచెం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అది ఒకటే కొంచెం స్ట్రైట్ గా పెట్టుకునేదంటే దట్ వాస్ ఓన్లీ థింగ్ దట్ ఐ రియలీ వర్క్డ్ అవుట్ మిగతా అంతా కూడా చేసుకుని వెళ్తాను ఓకే రవి గారు మీరు చెప్పండి షూట్ జరుగుతున్నప్పుడు ఒక పిక్చర్ వస్తుంది మనకి ఒక మనిషి గురించి అయిపోయిన తర్వాత అవుట్పుట్ అది చూసిన తర్వాత ఇంకొక ఇంప్రెషన్ వస్తుంది ఈ రెండింటి గురించి చెప్పండి సందీప్ గారికి సంబంధించి నేను మీకు మీకు చెప్పాను కదా మేడం 5 డేస్ బ్యాకే మీకు చెప్పాను మనం మాట్లాడకూడదు మూవీ మాట్లాడాలని చెప్పాను సో ఏ రకంగా అయితే కనుక చూసి మంచి రెస్పాండ్ ఇస్తున్నారో అంటే ఏం లేదు మేడం అంటే ఆల్మోస్ట్ అంటే గొప్పగా చెప్పట్లేదు కానీ నేను చాలామంది మూవీస్కి అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను ఆన్
కెమెరా ముందు కాకుండా ఆఫ్ కెమెరా చాలా వర్క్ చేసి ఉంటారు, క్యాస్టింగ్ వాటికి వీటికి దగ్గర నుంచి చూసేవాడిని. సో చూసినప్పుడు నాకు అర్థమైపోయేది, నేను ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అర్థమైంది, అంటే ప్రతి ఒళ్ళు సరదా చేస్తారు కదా, చాలా నాకు చాలా కాల్స్ వస్తాయి షార్ట్ ఫిల్మ్ చేద్దాం ఇదని వీళ్ళు చేసేవాడిని. నేను అందులో గుంపులో గోవింద్ అనుకున్నాను, సందీప్ గారిని సీరియస్లీ గుంపులో గోవిందా నరుల నారాయణ ఎలాగో ఉంటుంది, కానీ ఈయన ఎలా చేస్తారంటే కనుక ద యూనిక్ వాయిస్ అండ్ యూనిక్ ప్రజెంటేషన్, తన వాయిస్లో ఉన్న హస్కీనెస్ అనేది ఎక్కడ ఎవరికి ఉండదు. సో చాలా అరుదుగా ఉంటుంది అలాగా అదే బాడీ లాంగ్వేజ్ తోటి తనకి వెళ్ళి చేయడం, అది నాకు అప్పుడే స్ట్రైక్ అయిపోయింది. యా 100% ఇది చాలా బాగా రీచ్ అవుతుంది అనుకున్న ప్రకారంగానే వెళ్ళింది. అండ్ చాలా న్యాచురల్గా టక్క 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 డైలాగ్స్ చెప్పడం, మళ్ళీ డబ్బింగ్లో అంటే యాక్టింగ్లో ఏదైతే కనుక ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉన్నాయో అదేవిధంగా డబ్బింగ్లో కూడా. మళ్ళీ ఈయన ఏంటంటే నాకు ఏమి రాదు రవి నువ్వు పక్కన ఉండాలంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు మొత్తం ఏం వెళ్ళిపోతుంది, డబ్బింగ్ దగ్గర కూడా అంతే రవి నువ్వు ఉండాలి నాకు తెలియదు అన్నారు, అంతే అల్లుకుపోయారు అంతే టక్క టక్క టక్క. సో అంటే దాన్ని చెప్తున్నాను కదా మేడం, ఒక మనిషిలో ఒక మల్టిపుల్ టాలెంట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అని అంటే కనుక నాకు స్టార్టింగ్లో అతను ఆఫ్ స్క్రీన్ ఉన్నప్పుడు కూడా వస్తా ఉండే. ఇది ముఖస్థుతి అయితే కాదు, ఎలా చెప్పాలంటే నేను బేసిక్ ఎవరి గురించి పోగండి మేడం, మీరు చూసే ఉంటారు కదా. ఆల్రెడీ చాలా ఫిల్మ్స్ కి డబ్బింగ్ అవి నేను వెళ్ళి అదే ఫ్లో చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా మాట్లాడుకున్నప్పుడు మన లిప్ మూమెంట్ ఒకలాగా ఉంటుంది, కాన్షియస్ గా అదే లిప్ మూమెంట్ కి సింక్ చేసి చెప్పాలంటే కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ కష్టాలు ఎందుకు, పైగా డబ్బింగ్ చేయాలంటే గంటకి ఇంతనే ఖర్చు కూడా ఉంటుంది. సో అది కొంచెం మినిమైజ్ చేసుకుందాం, రవి ఉంటే కనుక కొంచెం ముందే ప్రాక్టీస్ చేసుకొచ్చాను. యాక్చువల్లీ రవిని మీరు చూసుకుంటే కనుక రెండు సీన్స్ లో ఉంటాడు, ఆ రెండు సీన్ అని కూడా చెప్పలేము, 1.5 సీన్ లో ఉంటాడు. ఆయన కూడా తను సినిమా జరుగుతున్నంతసేపు ఉన్నాడు, 2 డేస్ షూట్ చేసాం, 2 డేస్ ఉన్నాడు, డబ్బింగ్ 2 డేస్ చెప్పాం, 2 డేస్ వచ్చాడు. సో తను మొత్తం అంతా కూడా చూసుకుని అందరి క్యారెక్టర్స్ డబ్బింగ్ సరిగ్గా వచ్చిందో లేదని చూసి బాగా హెల్ప్ చేశాడు. తను ఉన్న వల్లే ధైర్యం ఎనర్జీ ఇస్తుంటాడు. సో అది చేసిన అతను డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అతను ఎనర్జీ ఇస్తుంటే బాగుంటుంది. నేను ఇక్కడ తను తర్వాత టెక్నీషియన్ ప్రశాంత్ ప్రొఫ్యూ స్టూడియోస్లో చేసి బాగా హెల్ప్ చేయడంతో ప్రశాంత్ ఇంకా చాలా గట్టిగా ఇన్వాల్వ్ అయిపోయాడు. రాదు నాట చేయాలి అట్ట చేయాలి అది ఇది అని చెప్పి ఈ వాయిస్ ఇక్కడ రావట్లేదు మళ్ళీ చేద్దాం అని చెప్పి అక్కడ ఎక్కడో ఎప్పుడో నేను ఏదో మామూలుగా మాట్లాడుతూ అట్లా అంటాం కదా డబ్బింగ్ వాయిస్లో ఇది బాగా వచ్చింది అది తీసుకొచ్చి పెట్టి. సో బాగా రవి అండ్ ప్రశాంత్ చాలా బాగా డబ్బింగ్ విషయం హెల్ప్ చేశారు. మీరు అంతకుముందు ఎప్పుడు ఎక్కడ ఈ డబ్బింగ్స్ వైజ్ ఏం చెప్పలేదు అండి, అండ్ అఫ్కోర్స్ కమెంట్స్ అవి ఐ మీన్ కమెంటేటర్గా ఉన్నారు మీరు, నాకు అదే షాక్ అందుకే కదా ఎప్పుడు చెప్పలేదు. అదే నాకు అదే షాక్ ఫస్ట్ ఆల్బమ్ అది అంటే ఒకప్పుడు 2019 వరల్డ్ కప్ అప్పుడు ఒక సాంగ్ చేసి నేనే పాడాను, అది కూడా స్వార్థం అంటే మనం చేయగలమా అని చెప్పేసి ఆడాలి అంతేనే. అది బాగానే రీచ్ అయింది అంతే తప్ప డబ్బింగ్ అనేది ఎప్పుడు చేయాల. అది సరే మీ వాయిస్ మీకు చాలా పెద్ద అసెట్, ఇంకా బాగా అయిపోయింది. అవును అవును, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ లో ఇందాక చెప్పినట్టు ఆ ఈస్తో పాటు ఆ డైలాగ్ డెలివరీ అదంతా కూడా నాకు ఎందుకో ట్రైలర్ చూసి చాలా మంది మనం ప్రీ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం బ్లఫ్ మాస్టర్ కి దగ్గరగా ఉందని చాలా మంది అన్నారు, నాకు కూడా అలానే అనిపించింది అని చెప్పి. బట్ మూవీ చూసిన తర్వాత గేమ్ చేంజర్ మూవీ నాకు ఎందుకో కొంచెం పూరి జగన్నాథ్ గారి మూవీలో హీరో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి చూసారా, కొంచెం ఆ నెగిటివ్ అది ఉండి బట్ హీరోల్లోనే కనిపిస్తారు ఆ నిజమే కదా అన్నట్టు కొంచెం చాలా చాలా దగ్గరగా అనిపించింది నాకు. అలా బేసిక్లీ అలాగే అనుకున్నాను అంటే క్యారెక్టర్ అంటే నెగిటివ్ గానే ఉండాలి, ఆ ఒక అగ్రెషన్ ఉండాలి క్యారెక్టర్ లో, డైలాగ్ పరంగా కూడా అలాగే ఉండాలి. ఇన్ఫాక్ట్ ఇంకా కొంచెం హార్ష్ డైలాగ్స్ ఉన్నాయి ఫిల్మ్ లో, కానీ మళ్ళీ మరీ అంత హార్ష్ గా పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఏంది ఇంత పెట్టారా అన్నట్టు మాటలు కూడా ఎందుకు రావడం. సో వీ విల్ టోన్ ఇట్ డౌన్ అండ్ లవ్ గుడ్ డైలాగ్స్ అండ్ మంచి మాటలు చెప్పేసి చేద్దాం అని చెప్పేసి అనిరుద్ధ్ నేను రవి అందరం కలిసి చేసాం. ముందు మనం రాసిన దాంట్లో అయితే అసలు వేరే లెవెల్లో ఆ అగ్రెషన్ కనిపించింది, బీప్స్ అని కాదు అంటే ఇంకా కొంచెం మనం మామూలుగా అంటేనే నీ జీతం అంటే అప్పుడు ఇంకో కొన్ని పదాలు జీతం పోదు కొన్ని పదాలు అట్లా ఉండేవి. సో అలా కొంచెం టోన్ చేసుకుని తీసాను. ఓకే డైరెక్టర్ అనిరుద్ధ్ యా మీరు చెప్పండి సందీప్ గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? పెద్ద పెద్ద లైన్ ఒకటి అవుతుంది షార్ట్గా క్రిస్ప్గా మనోడు అందుకుంటే మొత్తం ఎపిసోడ్ అంతా చెప్పేస్తాడు, అందుకే షార్ట్గా క్రిస్ప్గా స్పాంటేనియస్ స్పాంటేనిటీ అమ్మయ్య బతికించి ఎగ్జాక్ట్లీ అవును. అండ్ యూ లొకేషన్స్ కూడా బాగున్నాయి అండి, అది కరోనా వల్ల వాళ్ళు ఆపేసి అప్పుడే మళ్ళీ రెనోవేట్ చేస్తూ మళ్ళీ చేద్దాం అన్నప్పుడు కలిశాడు ఒకరోజు అటువైపు వెళ్తుంటే తను కలిశాడు ధీమంత్ అని కలిశాడు. అరే రాదరా అట్లా కావాలంటే బలివాడు గారు వచ్చేసి అన్నాడు,
సో తను ఉన్నాడు, వాళ్ళ యొక్క కుషన్ వాళ్ళిద్దరు ఉండడం, వాళ్ళ పార్ట్నర్స్ అందరు ఉండి వాటర్ అంతా అరేంజ్ చేసి టూ డేస్ యువర్ విష్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పారు. సో ఆ లొకేషన్ అలాంటి సెటప్కి దొరకడం అనేది మామూలు విషయం కాదు. అండ్ వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి టూ డేస్ అక్కడ మొత్తం షూటింగ్ అనేది చేసి, లేదా కనుక లొకేషన్ ఖర్చు ఎక్కువయ్యేది, మళ్ళీ దాని గురించి ఆలోచనలు ఎక్కువైతే ఆ ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి బాగుంది. సో ప్లీజ్ ఆ ఫుడ్ కూడా బాగుంటుంది, యాక్చువల్లీ గో అండ్ ట్రై బిగావల్ కఫే సైనిక్పూరిలో. నైస్. సో ఇలాగా ఇలా ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు వై ఎందుకు యూట్యూబర్స్నే తీసుకోవాలి, యూట్యూబ్ ఫ్యామిలీ లాగా క్రియేట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? అంటే నాకు ఈ థాట్ వచ్చిందంటే వాళ్ళకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా ఫిలిం చేద్దామని అనుకుంటారు. జస్ట్ దట్ ఈ టైంలో ఈ ప్లేస్లో నాకు కొంచెం కాన్సెప్ట్ దొరికి, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది దొరికి, కాస్త మనీ నేను పంపింగ్ చేసుకోగలిగి చేయగలిగాను. సో వాళ్ళకి అదే ఐడియా ఉంటుంది, వస్తారు. వస్తే హాయిగా మనం కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా పిలిచి మళ్ళీ కాస్టింగ్ యాక్టింగ్ ఇవన్నీ కాకుండా న్యాచురల్ ఫ్లోలో ఉంటారు, కెమెరా అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలిచి చేయమంటారు. తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం టైం సటీట్ అయినా అంటే అయిపోద్ది కదా అని చెప్పేసి ఇట్లా అందరినీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేయడం. తెలిసిన వాళ్ళు అయితే కొంచెం బెటర్. ఓకే, సరే. రవి గారిది అయితే మీరు చెప్పారంటే క్యారెక్టర్ పరంగా అది ఓకే ఫైన్. శివ గారిని, యాంకర్ శివ, ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా పర్టికులర్లీ? అంటే ఇంటర్వ్యూలో ఎదురుగా కూర్చుని ఓ పంచుల మీద పంచులు వేస్తూ ఉంటారు కదా శుభ్రంగా, అలా మోసపోయే క్యారెక్టర్ లో ఎందుకు అనుకున్నారు? శివ వాయిస్ బాగుంటుంది, శివ వాయిస్ లో వెటకారం ఉంటుంది, శివ వాయిస్ లో కొంచెం హడావి ఉంటుంది, అంటే కొంచెం సటిల్ గా కొంచెం వెటకారాలు అవన్నీ ఉంటాయి. అది ఎందుకు ఈ క్యారెక్టర్ కావాలనిపించింది అందరికి చెప్పి శివ శివ ఫిక్స్ పక్కా కమాన్ అని చెప్పేసి అందరికి అంటే ఫోన్ కొట్టాను శివకి. శివ మరి ఇట్లా ఉంది, శివ శివ తప్పకుండా వచ్చేస్తాను, ఎప్పుడు రావాలి అక్కడ రావాలి, వచ్చాడు చేసాడు, అది షార్ట్స్ చెప్పాం అంత కూడా టగటగ చేసుకుని డబ్బింగ్ కూడా వచ్చాడు, వన్ అవర్లో కొట్టేశాడు మొత్తం అంతా. సో ఆ వాయిస్ ఆ వెటకారం అనేది రావాలి, అంటే ఆ వెటకారం ఉన్న వాయిస్ భయపడి మాట్లాడితే ఎట్లా ఉంటుంది అనే ఒక యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో ఆ సీన్ పర్టికులర్ సీన్ అనేది దాన్ని బాగా చేసాం. ఓకే. సో రవి గారు ఏంటి, మీకేమన్నా ఇంకొంచెం ఎక్కువ సీన్స్ ఉంటే బాగుండు అనిపించిందా? లేదు, ఎందుకంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయిన క్యారెక్టర్ అయినా కూడా స్టార్టింగ్ అయితే సినిమా మేము చేయకముందు ఈయన చెప్పిన తర్వాత కూడా నాకు అనిపించింది, ఏంటి నాకు ఇంత చిన్న క్యారెక్టర్ వస్తే నేనేంటి అసలు నా ఇదేంటి ఈయన చిన్నది ఎవరు ఏంటి అనిపించింది. కానీ అది అయిపోయిన తర్వాత మాత్రం ఇట్స్ వెరీ హ్యాపీ, బాగా చాలు ఈ క్యారెక్టర్, చాలు మంచి డైలాగ్స్ ఉన్నాయి, ఇట్స్ వెరీ ఎమోషనల్. ఎమోషనల్గా నన్ను తీసి చూపించా ఫస్ట్ టైం యూనిక్గా. ఇస్ అ వెరీ థ్యాంక్స్ టు సందీప్ సార్. అయితే సందీప్ గారు ఇందులో ఏదన్నా పర్టిక్యులర్ సీన్ కావచ్చు, ఏదన్నా సరే రియల్ లైఫ్లో రిలేట్ అయినవి ఏమన్నా ఉన్నాయి? అంటే మీరు ఇందాక చెప్పారు అసలు కాన్సెప్టే మీరు బయట చూసిన ఎంఎల్ఎం దాంట్లో మోసం చేసిన ఒక వ్యక్తికి సంబంధించి అక్కడ నుంచి తీసుకున్నానని చెప్పి, బట్ పర్టికులర్లీ ఇంకేదన్నా కోఇన్సిడెన్స్ ఆర్ రిలేషన్ అది అందరికి చెప్పారు. ఇట్లా జరిగింది అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం ఆడాడో చెప్పాలి, ఎగ్జాక్ట్గా పెడితే దాన్ని కొంచెం చిన్నగా దిద్ది, ఎక్కువ కరెక్షన్స్ కూడా చేయలేదు, చిన్నగా దిద్ది ఆ డైలాగ్ మొత్తం అంతా పెట్టాడు. అది మొత్తం సీన్ యాజిటీ సీన్, అది నిజంగా జరిగి నాకు నా వాడు చెప్పినప్పుడు సహాయం, నా ఫ్రెండ్ వాడు చెప్పినప్పుడే తెలిసింది అది ఇట్లా అయిందా ఇది జరిగిందా సరే ఓకే. నేను అప్పుడు అన్నీ కనెక్ట్ చేసుకొని చెప్పాను అన్నమాట, అది యాజిటీస్ దాంట్లో ఎక్కడ కూడా ఏమి సొంతంగా వాడిన తెలియటట్లేం లేదు, అది యాజిటీస్ అలా తీసాం అలా పెట్టాం. అంటే డైలాగ్లో కొంచెం అగ్రెషన్ వాడాను కానీ అని చాలామంది కనిపిస్తూ ఉంటుంది కదా 2020లో కూడా ఇలాంటివి ఇంకా నమ్ముతారా జనాలు, మోసపోతారా అసలు, ఇంత న్యూస్ ఛానల్లో ఇంత న్యూస్లు వేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని చెప్తున్నా, కానీ ఇంకా ఉంటారు కదా ఇప్పటికీ అలా మోసపోయే వాళ్ళు. వాళ్ళు ఏమంటారు ఇల్లీగల్ కాదు, నాకు గూగుల్ పే చేయి ఫోన్ పే చేయి రిసీప్ట్స్ ఉంటాయి కదా నీ దగ్గర, నాట్ గివింగ్ మీ క్యాష్ అంటారు, ట్యాక్సబుల్ ఇంకో పదం అని అంటారు, యాప్ ట్రాన్సాక్షన్స్ అంటారు. సో మోసం చేయడానికి 1,25,000 మార్గాలు ఉన్నాయి, 1,000 రూపాయలకి ఎంత అయిపోతున్నారంటే కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంత ఎందుకంటే మీరు ఈ కేసు నేను మాట్లాడిన కేసు గురించి మాట్లాడుతుంటే తను 18 ఫారిన్ ట్రిప్స్ చేశాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చే డబ్బు అంటే వాళ్ళని మోసం చేసి ఒక చైన్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా వచ్చే డబ్బులతో తను జలసాలు చేసుకోవడానికి 18 ఫారెన్ ట్రిప్ చేసి 1,000,000 ఖర్చు ఉంటుంది, 1,000,000 ట్రాన్సాక్షన్ ఉంటుంది, అంతా కూడా ఉంది ఇప్పటికీ జరుగుతుంది. అండ్ అలానే మీ టీమ్ గురించి చెప్పండి. టీమ్ అండ్ ఫ్యాంటాస్టిక్ టీమ్, ఇప్పుడు అనిరుద్ధ్కి ఐడియా ఉంది ఎట్లా చేయాలి ఏం చేయాలి, కానీ అది కనిపించాలి, కనిపించాలంటే కనుక ఇక్కడ ఉన్నది అక్కడ దాకా రావాలంటే డెఫినెట్లీ భాస్కర్ అని నాకు నేను చెప్పాక సాంగ్ బట్ ఆయన్నే తీసుకొచ్చి అనిరుద్ధ్కి కూర్చోబెట్టి
మనం కొంచెం తిక్కులాడన్న కొంచెం మాట్లాడుకోండి అని చెప్పి చెప్తే భాస్కర్ బాగా ఎట్లా కావాలి సీన్ ఏం కావాలి అంతా చెప్పి ఆ లైటింగ్స్ అవన్నీ సెట్ చేసుకుని చాలా బాగా హెల్ప్ చేశారు. సత్యం మా కెమెరా యూనిట్ వాళ్ళు వాళ్ళు బాగా హెల్ప్ చేసి ఆ కెమెరాస్ అవన్నీ తెచ్చుకొని చేసాం. తర్వాత లైటింగ్ కూడా మనకి అవుట్డోర్ సీ వాళ్ళు తీసుకున్నాం. అంతా కూడా సరిగ్గా సెట్ కావాలని చెప్పేసి చేసిన ప్రయత్నం. ఆ తర్వాత ప్రొఫ్యూస్ డబ్బింగ్ స్టూడియోస్ ప్రశాంత్ గురించి ఎడిటింగ్ కిషోర్ చాలా బాగా చేశారు. ఎడిటింగ్ అంతా కూడా క్రిస్ వచ్చాడు. ఇంటర్ని కూడా సవాలు మన ఇంటర్ కూర్చొని ఫోన్ చేసి వస్తున్నాడా వస్తున్నాడా సరే ఓకే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లడు ఉన్నాడు మా ఆడ అరుపులకి అక్కడ బెదిరిపోతాడేమో అని చెప్పేసి మళ్ళీ కొంచెం బాగానే అంటే మనల్ని పెట్టి మనల్ని తీసుకెళ్ళి ప్రాజెక్ట్ గా కాకుండా మనం ముందు వర్క్ చేసాం కదా అని చేసినట్టు చాలా చేశారు. అండ్ నా మొహం చూసి క్షమించారు. ఇవి కూడా చాలా కష్టపడి పోస్టర్స్ మనడే డిజైన్ చేశాడు. తర్వాత క్యాప్షన్స్ ఆ డైలాగ్స్ అవన్నీ కూడా చెప్పించుకోవడం ఇలా కావాలని చెప్పేసి క్లారిటీ ఉంది మైండ్లో క్లారిటీ ఉంది అండ్ అది నచ్చింది. అంటే కొంచెం స్టబన్గా ఉన్నాడు నాకు ఇట్లాగే కావాలని చెప్పేసి ఆ స్టబన్నెస్ నచ్చింది. కొన్ని కొన్నిసార్లు మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళినప్పుడు రాజమౌళి కాదని చెప్పేసి చెప్తూ ఉంటాను అంతకన్నా అక్కడ దాకా తగ్గించాను. అదర్వైజ్ హైప్ నేను నీకే క్లారిటీ పరంగా బాగుంది. అందరూ బాగా సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే మీకు తెలుసు మనకి షూట్స్ ఉంటాయి ఎప్పుడప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం అర్థం నాకు ఐపీఎల్ మొదలైపోయింది నా వీడియోస్ నాకు ఉంటాయి టీవీ ఛానల్స్ వాటిలో వెళ్తున్నాను అలాంటప్పుడు దిస్ షుడ్ బి 1% టు హ్యాండిల్ థింగ్స్ అలాంటివి విడుమతో రవి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేయడం చాలా. సో పొద్దునంతా షూటింగ్స్ సాయంత్రం ఐపీఎల్ హడావిడికి వెళ్ళే వల్ల అంటే సినిమా షూట్ ముందే అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ లో ఉన్నప్పుడు పొద్దున పెట్టుకొని సాయంత్రం ఇట్లా పెట్టుకొని చేసాం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా సినిమా అయిపోయింది సో నడుస్తుంది లెఫ్ట్ సీక్ అట్లా ఎక్కడ దాకా తీసుకెళ్ళగలండి అని చెప్పేసి. ఇది మా కోసం ఒకసారి ఆ కామెంటరీ చెప్తారా మీరు? బేసిక్లీ మ్యాచ్ దాన్ని బట్టి ఉంటుంది లేండి అదంతా హడావిడి. మన రవితో కూడా ఒక చిన్న వీడియో చేసినప్పుడు ప్లాన్ చేసినారు అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. బేసిక్లీ ఫుట్బాల్కి క్రికెట్కి ఉన్న తేడా ఒకటి చెప్తాను. ఫుట్బాల్ ఏంటంటే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది మూమెంట్ అంటే మనం స్లోగా చేయలేదు. క్రికెట్ ఏంటంటే బాల్కి బాల్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది సో ఆ డిఫరెన్స్ ఒకటి చిన్నగా చేస్తుంది. సో ఫుట్బాల్ ఏంటంటే ఒక చిన్న ఇది 44th minute ఉన్నాం ఒక 1 minute లో కనుక హాఫ్ టైంలో గోల్ రాకపోతే బెంగళూరు దీపక్ సార్ ప్రెషర్ పడుతుంది. సునీల్ ఛత్రి ఫినిషింగ్ పొజిషన్ లోనే ఉన్నా తనకి మిడ్ ఫీల్డర్స్ నుంచి బాల్ అందుతుందా లేదా చూడాలి. సర్జీ ఒకాశం దగ్గర బాల్ ఉంది ఛత్రి బాల్ చేస్తున్నాడు టైం పాస్ సునీల్ ఛత్రికి ఫుట్బాల్ ఎనర్జీ. క్రికెట్ గేమ్ ఎనర్జీ ఇవ్వకూడదు ఎందుకంటే కొంచెం స్లో పేస్డ్ గేమ్. సో క్రికెట్ స్లో పేస్డ్ గేమ్ అన్నప్పుడు జాగ్రత్తగా ఆడి ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఆడుతున్నాడు ఇటు పక్కన లెటెస్ట్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేస్తున్నాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ సిద్ధంగా ఉన్నాడు. డేవిడ్ వార్నర్ జోఫ్రా ఆర్చర్ మధ్యలో బ్యాటిల్ ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఫేట్ అనేది డిసైడ్ చేస్తుంది. డేవిడ్ వార్నర్ ఇప్పటిదాకా చూసుకుంటే 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు. జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ ఓవర్ వేయకుండా 6th ఓవర్లో వచ్చాడు హీరో. ఆల్రెడీ రాజు మీరే అంటారు జోఫ్రా ఆర్చర్ లెన్స్ గురించి పక్కన వాడిని ఇన్వైట్ చేసి ఉంచుకున్నాను. సో ఎనర్జీస్లో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. క్రికెట్ కామెంటరీ నేను సాస్పోర్ట్స్లో యాక్చువల్గా చెయ్యాలి అక్కడ లొకేషన్లోనే ఉండాలి బికాస్ ఆఫ్ హ్యాపీ 2020 బిఫోర్ దాని రెస్ట్రిక్టెడ్ టీమ్ వెళ్ళాం అండ్ మేబీ కోరకపోవడం మేబీ నెక్స్ట్ సీజన్ ఫుట్బాల్ అవన్నీ కూడా చేస్తూ వచ్చాను కాబట్టి అది కొంచెం హెల్ప్ అయింది. నై సూపర్. సో అసలు ఈ 2020లో ఆ హ్యాపీ 2020 ఏదన్నా ఉందంటే అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇదే అనుకుంటా గేమ్ చేంజర్. ఎస్ 100% బాగా కనెక్ట్ అయిందండి. ఆడెవడో కేసు వాడుకోవడం ఏంటో నాకు ఐడియా రావడం ఏంటో తను ఎక్కడ ఉన్నాం రవి వీళ్ళందరూ ఇక్కడ ఉండి చేసేయండి అనుకోవడం ఆ బిగ్ గోల్ కదా వాళ్ళు. సో ఎవ్రీథింగ్ వర్క్ అండ్ మీ ఇంటర్వ్యూతో సార్ మీ ఇంటర్వ్యూతో సార్ సో అది బాగా హెల్ప్ అయ్యి వర్క్అవుట్ అయ్యింది. డిడ్ యు ఎవర్ అంటే మూవీ అయిపోయిన తర్వాత సందీప్ గారు మీకు అనిపించిందా దట్ మేబీ ఐ షుడ్ ట్రై యాక్టింగ్ సీరియస్లీ అని? ఉంటుందండి ఉంటుంది ఉంటుంది ఇప్పుడు. అండ్ చెప్పాను మొన్న మొన్న కూడా అప్పి మాట్లాడుకున్న విద్యార్థులు శ్రీకాంత్ అయ్యి గారు పిలిచి బూతులు తిట్టాను. మామూలు బూతులు కదా ఎఫర్ట్స్ వాడి వేస్తాం అలర్ట్ ఏం కదా ఇది అని చెప్పి ఆయన బాగా హెల్ప్ చేశారు. లెఫ్ట్ కమౌట్ ఆఫ్ దాట్ ఇంకా చేయాలి చేయాలి అని చెప్పి. సో అది ఉంది ఎట్స్ అయితే ఉంది అంటే ఇది ఓపెన్ అవడం వల్ల చాలామంది నాకు మళ్ళీ వాళ్ళందరూ ఫోన్ చేశారు రాజీవ్ గారు కార్యక్రమం అందరూ కూడా చేసి బాగా చేసి అది అని చెప్పారు. సో హోప్ఫుల్లీ ఎక్కడో అక్కడ ఏదో తగిలితే మళ్ళీ చేసుకుంటే
ఒకసారి మొదలు పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ వ్యసనంలాగా అంటుకుపోతున్నాను. ఇప్పుడు కెమెరా అనేది ఇప్పుడు మీరు ఫస్ట్ వీడియో యాంకరింగ్ చేసిన తర్వాత ఇప్పటికీ కెమెరా లేకపోతే షూట్ లేకపోతే ఎలా అనిపిస్తుంది. సో ఇది కూడా అంతే, డైరెక్ట్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంకా అంతే. రవి ఉన్నాడు కాబట్టి ఎలాగైనా అవకాశం ఇప్పిస్తాను. ఏం లేదు. సో మంత్లీ ఇంకైనా సో ఒక మూవీ మస్ట్ అండ్ షుడ్ ఇలాంటి ఇంకా కంటిన్యూషన్ అంటే గేమ్ చేంజర్ ఇంకా చేయాలి ఇంకా చేస్తూనే ఉండాలని చెప్పేసి అని ఆయన డెసిషన్ తీసుకున్నారు. ఓకే, సో ఇస్ ఇట్ లైక్ ఏదైనా మెసేజ్ కైండ్ ఆఫ్ లాగా ఏమన్నా చెప్దాం అనుకున్నారు? అలాంటివే లేదు, ఎందుకంటే మెసేజ్లు ఇవన్నీ బాగానే ఉంటాయి వినడానికి కూడా, బట్ మనకి లిమిటేషన్స్ అయిపోతాయి. మెసేజెస్ పెట్టుకున్నాం అంటే కనుక ఒక లిమిటేషన్స్ అయిపోతూ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ పెట్టుకోవాలి, జస్ట్ గో అవుట్ అండ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్రెస్ ఏదో విధంగా చేద్దాం అని చెప్పేసి. సో అలాంటివే పెట్టి అండర్లైన్ ఇప్పుడు ఇందులో గేమ్ చేంజర్లో యాక్చువల్లీ తెలుసు మెసేజ్ ఇవ్వాలనే ఐడియా ఏం లేదు, కానీ లాస్ట్లో అట్లా గేమ్ చేసాం. సో అట్లా ఏమైనా ఉంది వచ్చిందంటే ఫైన్, కానీ మెసేజ్గా చేయాలంటూ పెద్ద. ఓకే, అండ్ ట్రైలర్లో ఆ బ్రెత్లెస్ డైలాగ్ ఒకటి ఉంటుంది అంటే కొంచెం అలా అనిపించింది. అఫ్కోర్స్ మన రఘువరన్ బీటెక్ మూవీలో కొంచెం ఇది లాగా అంత పెద్దది కాకపోయినా అఫ్కోర్స్. యాక్చువల్గా ఏంటంటే ఐడియా అనిరుద్ధ్ సూపర్ డిలక్స్ ట్రైలర్లో విజయ్ సేతుపతి చెప్తాడు, రఘువరన్ బీటెక్లో ధనుష్ చెప్తాడు, అంత స్టైల్లో కాకుండా జస్ట్ ఈ క్రిస్ప్గా కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్దాం, ఇద్దరు మిడిల్ క్లాస్ పేరెంట్స్ పుట్టి అట్మాస్ఫియర్ సింక్ కాకపోయినా కూడా ఏదో ఒక పెద్ద స్కూల్లో చదువుకొని కష్టపడి ఉద్యోగం చేస్తున్న వాడికి నీ లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది ఏంటి లేదా భయపెట్టేది ఏంటి అంటే డబ్బు. ఈ యాంగిల్ని ఇట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పినప్పుడు రవిని అడిగి ఏం చేయాలంటే సార్ బాగా బేస్ వాయిస్ తీసుకోండి రూపాయలు తీసుకోండి ట్రైలర్లో అలాగే అందించాను. సో ఇంకోటి ఏంటంటే అబ్జర్వేషన్ చేస్తే యాజ్ పర్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఈయన ప్రియదర్శిని గారికి ఈజీగా డబ్బింగ్ చెప్పేయచ్చు వాయిస్. ఈయన అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన ఒక లాయర్ క్యారెక్టర్ వేస్తారు. ఇక్కడ బేసిక్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ తప్పు ఎవరు చేశారు కదా, ఇది క్రిమికల్ మెడికల్ నెగ్లిజెన్సీ అంటారు కదా, సేమ్ వాయిస్ టక్క 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 చెప్పేసి అలా వెళ్ళిపోతారు. ఏంటర్ బాబు వచ్చిన 5 నిమిషాలు కూడా లాయర్ అంటే ఇలా ఉండాలన్నట్టు. సో ఈయన వాయిస్లో ఉన్న హెస్నెస్ అది బాగా కనిపెట్టారు. లేదు, నేను చాలా మూవీస్ చెప్పాను కదా ఈ వాయిస్ కనుక చాలా ఎక్కువ ఇష్టపడి ఎక్కువ చెప్పించుకుంటారు వాయిస్ అది. వాట్ ఆర్ ది ఛాలెంజెస్ యు ఫేస్డ్ అండి షూటింగ్ ప్రాసెస్ లో కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, బడ్జెట్? అంటే అనుకున్న దాంట్లోనే చేసాం, ఒక 5-10 అవుతుంది పర్సెంట్ అనేది అనుకున్న దాంట్లోనే చేయగలిగాం. బట్ అది కూడా మనకి ఒకసారి చేస్తున్నది అనిపిస్తుంది ఎంత అయిపోయింది ఇక్కడ తక్కువ చేయొచ్చు కదా అని ఆలోచనలు ఉంటాయి. బట్ సౌ ఇట్ ఇస్ బడ్జెట్ ఒకటే కన్సర్న్ అని తెలిసి ఇంకేం ఛాలెంజెస్ ఇంకా అనిపించలేదు. వర్షం పడకుండా ఉండాలనుకున్నాం, లక్కీగా 3 రోజులు పడలేదు వర్షం. ఓకే, ఎన్ని డేస్ లో చేశారు ఏంటి ఇవేం చెప్పరా? అన్ని కూడా 2 డేస్ అన్ని జాగ్రత్తగా పాటించుకొని మాస్క్ యూస్ అన్ని పెట్టుకుని అడగడంతా చేసాం. 2 డేస్ లో కొట్టేసాం మొత్తం. ఓకే, మార్నింగ్ 8 టు ఈవినింగ్ 8 టు 2 డేస్. అదే కొంచెం ఈ మధ్య ఈ కైండ్ ఆఫ్ మూవీస్ కి ఎన్ని డేస్ లో చేశారంటే నేను చెప్పను. ఓకే నైస్. సో అన్ని కోవిడ్ ప్రికాషన్స్ అన్ని మెయింటైన్ చేస్తూ చేశారు అయితే. అక్కడ వాళ్ళకన్నా ఒక్కరికి వచ్చినప్పుడు మొత్తం మళ్ళీ ఆ ఫలానా ఉంది అంటూ వచ్చింది నాకు ఎందుకు ఆ తలలోకి అని. అందరూ కూడా వాళ్ళ ప్రికాషన్స్ చేసుకుంటా ఉంటాం, ఫేస్ మాస్క్ పెట్టుకుంటా ఉంటాం. సో కరోనా ఎక్విప్మెంట్ బడ్జెట్ అయితే నాకు పట్టలేదు. ఓకే, ఏమన్నా ఈ ప్రొడ్యూసర్గా మారిన తర్వాత కొంచెం అఫ్కోర్స్ ఈ మీ బడ్జెట్లోనే లిమిటెడ్ బడ్జెట్లోనే అనుకోండి స్మాల్ స్కేల్లో చేసిన ఏమన్నా ప్రొడ్యూసర్ కష్టాలు లాంటివి ఏమన్నా తెలిసొచ్చాయి? చాలా ఉంటాయి కష్టాలు ఉంటాయి. ఒక సీన్ మళ్ళీ తీయాలంటే కనుక మీకు ఒక గంట ఎక్స్ట్రా అయిపోతూ ఉంటుంది. లొకేషన్ మనది కాబట్టి సరిపోయింది, కానీ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే దానికి ఒక ప్రాబ్లం. డబ్బింగ్లు కొన్ని సరిగ్గా రాలేదు అంటే మళ్ళీ గంట గంటకి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. సో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి టైం అట్లాంటివన్నీ. అక్కడ అంత పెద్ద కష్టాలేమ అంటే అర్థమే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అక్కడ అంతగా ప్రాబ్లం నేను రాలేదు. మంచి ఫుడ్డే పెట్టాను అందరికి, అంతవరకు అయితే ప్రొడ్యూసర్ అంటే ముందు అదే చూసుకుంటారు, ముందు సరే డబ్బుల సంగతి కూడా తర్వాత కానీ ముందు బాగా చూసుకున్నారో ఫుడ్ మంచిది పెట్టించారో లేదా. సో ఆబ్వియస్ ఆ బాధ్యతలు కోఆపరేట్ చేశారు. నేను షూట్లో అంటే వాళ్ళే ఫుడ్ తెచ్చుకునేవాళ్ళు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ముక్తారు నా పక్కన క్యాండిడేట్, రక్షిత్ కో డైరెక్టర్, వాళ్ళిద్దరు వీళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళు వాళ్ళ చేసి ఎంత చేస్తాము. పర్టికులర్లీ మీకు మీకే ఇక్కడ చాలా బాగా చేశాని నేను
అంటే మొత్తం నేను చెప్పినట్టు బాగా చేసిన, పర్టికులర్లీ ఒక దగ్గర చాలా చాలా బాగా చేసా నిజంగా నేనేనా అన్న పాయింట్ మీకు ఎక్కడన్నా అనిపించిందా? ఈ పర్టికులర్ దాంట్లో బాగా చేసి అనిపించలేదు కానీ శివ సీన్లో కొన్ని రియాక్షన్స్ ఇస్తాను, శివ మాట్లాడేటప్పుడు అక్కడ బాగా అనిపిస్తుంది. అంటే డైలాగ్ చెప్పడం వల్ల రియాక్షన్స్ ఇవ్వడం లేదు, సో ఆ రియాక్షన్స్ దగ్గర నైస్ బాగా అనిపించింది. ఓకే, అలా మీకు నచ్చిన ఏమన్నా ఉన్నాయో నాకు? నా డైలాగ్ నాకు బాగా నచ్చింది, నా డైలాగ్ చెప్తాను. ఎలాగ మూవీ రిలీజ్ అయిపోయింది కాబట్టి, పగలనక రాత్రనక కష్టపడుతూ చీటీలు అంటూ ఫైనాన్షియల్ అంటూ మేమంతా కష్టపడుతూ ఉంటే సొంత ఫ్రెండ్ అయి ఉండి నీకు ఎలా మోసం చేయాలనిపించింది రా, అది అదే డైలాగ్. ఆర్జీవీ గారు వచ్చారు అక్కడ నా ఇష్టం, అదొక డైలాగ్. సో అది నోట్ చేసింది. తర్వాత మన సైబరాబాద్ పోలీసు, సో వాళ్ళకి అనమాట సైబర్ క్రైమ్స్ వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చేశాను. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ రా వాళ్ళకి, అంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళని మొత్తం బయటకు లాగి ఇలా చేసేయడానికి. అదే రెండు నాకు మోస్ట్ ఇంపార్టెంట్, బాగా పవర్ఫుల్ అయ్యాము. ఇంకా సందీప్ గారిది అయితే ఇంకా సినిమా మొత్తం దబిడి దిబిడే దిబిడి దిబిడే అనుకోండి అది. అండ్ అలానే మూవీ ఎలాగో ఎంఎల్ఎం మార్కెటింగ్కి రిలేటెడ్ కాబట్టి, రవి గారు మీకు మీ పర్సనల్ లైఫ్లో ఎక్కడన్నా విని ఇలాంటివి కూడా జరుగుతాయా అని, ఏదన్నా మోసాలు అలాంటివి ఏమన్నా గుర్తున్నాయా మీకు? చాలా ఫేస్ చేశాను, ఎన్ని చెప్పుకోలేను, చాలా అంటే చాలా ఫేస్ చేశాను. అలాంటి చాలా చోట్ల మోసపోయి ఉన్నాను నేను ఇలాంటి విషయాల్లో. అయితే మమ్మల్ని నన్ను మోసం చేసేది ఏంటంటే కనుక బేసిక్గా ఇండస్ట్రీలో అవకాశాల కోసం అని ఒకటే, తర్వాత రెండోది ఈవెంట్స్ పర్పస్గా మోసం చాలా వరకు అయ్యింది. ఏదో ఆడియో ఫంక్షన్స్లో సుమగారి పక్కన మీకు యాంకరింగ్ చేస్తున్నామండి అని చెప్పని ఎవరో వేరే నెంబర్ నుంచి చేయడం, ప్రొడ్యూసర్గా డీపీ మొత్తం బంగారం పెట్టుకోవడం అనుకోండి. నేను వెంటనే వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ఫస్ట్ మీరు వేయండి, నేను తర్వాత మీకు చేస్తాను కానీ ఫ్లైట్ టికెట్కి అమౌంట్ వేస్తాను, వైజాగ్లో ఈవెంట్ అని చెప్పేసి అన్నారు. సో సుమగారి పక్కన నాకు ఒక ఇది ఉంటుంది కదా, ఎవడు ఎలా తీసుకున్నాడో తెలియదు, తెరేం తెలిసినా ఫేక్ అని తెలిసింది. అది నేను ఫ్లైట్ నేను వేసుకోవడం ఏంటంటే, యాక్చువల్లీ నాకు బుక్ చేసే టైం లేదండి, సుమ గారు వెళ్తున్న ఫ్లైట్లోనే మీరు కూడా పక్కన కూర్చొని వెళ్తే మీరిద్దరు ఈవెంట్ గురించి డిస్కషన్ చేసుకోవాలి కదా, వీ హ్యావ్ నో టైం. యాక్చువల్లీ నాకు చేసే అంత ఇది లేదు, బట్ మీరు చేసేది అంటే మీకు అది ఇంక్లూడింగ్ ఇచ్చేస్తాను కానీ నాకు అంత ఇది రాలా అని నాకు కంగారు పెట్టేశాడు. ఆల్రెడీ వేరే ఈవెంట్లో ఉన్నా అప్పుడు అలాగా చాలా మోసాలు అనేది ఇలా మోసపోతూ ఉన్నావా? సో బట్ బి కేర్ఫుల్, దీని ద్వారా చాలా జాగ్రత్త పడాలి యూత్ ఎక్కువగా, గమ్మున దేనిని నమ్మకూడదు అనేది ఒక మంచి మెసేజ్ వారంటెడ్ గేమ్ చేంజర్ ద్వారా ప్రజలు ఈజీగా అర్థం చేసుకుంటారు. సందీప్ గారు మోసపోయే టైప్ కాదు, మోసపోయే టైప్ కాదు, మోసం చేసే టైప్. బాగా చెప్పాను, చేయలేదు పోలేదు, అది చేయకపోవడం పక్కన పెడితే పోకపోవడమే అసలు గొప్ప విషయం ఇప్పుడు ఉన్న దాంట్లో. ఇలా చిట్టా అయిపోతారేమో మొత్తం క్వశ్చన్స్ అన్ని. ఓకే ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ గేమ్ చేంజర్ నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి అంటే, బీయింగ్ యాంకర్ పొజిషన్లో కూర్చొని మీరు చాలామందిని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, మీకు గుర్తుండిపోయిన బెస్ట్ ఇంటర్వ్యూ ఏదన్నా ఉందా? అంటే వాళ్ళు మీతో బిహేవ్ చేసిన విధానం కావచ్చు, మీతో ఓపెన్ అప్ అయిన పద్ధతి కావచ్చు. ఆయన అతీస్ట్ దాని గురించి మాట్లాడి హ్యూమన్ రైట్స్ ఆయన ఇంటర్వ్యూ అది చాలా బాగా వచ్చింది. జేపీ గారు అయితే అసలు స్టేట్మెంట్ ఇచ్చారు నాకు సర్వీస్ కిట్లో ఆర్టికల్ రాశారు, రాస్తే జేపీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన చాలా బాగా రీసెర్చ్ చేసి చాలా బాగా అడిగాడు అని చెప్పేసి ఆన్ రికార్డ్ అని మాట్లాడారు, అది బాగా వెళ్ళిపోయింది. అండ్ ఇలా చాలా ఉన్నాయి, రాజీవ్ కనకాల గారు అందరూ చెప్పారు, వర్మ గారు పోయారు కాబట్టి దట్ ఈస్ రకంగా చెప్పాలంటే హ్యూజ్ అచీవ్మెంట్. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. నిజంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆబ్వియస్లీ వర్మ గారు అబ్బాయిని పొగడరు కదా, నేను కూడా బాగా వాడుకున్నాను ఆయన ఎట్లాగైతే విషయాలు పబ్లిసిటీకి వాడుకుంటాడో ఇక్కడ కూడా మనకి గేమ్ చేంజర్ కి బాగా అది హెల్ప్ అయింది ఆయన పొగడతానే. అండ్ ప్రమోషన్స్ ఏంటి, ఇంకా ఏమన్నా డిఫరెంట్ గా ఇప్పుడు ఇంకా ఆలోచిస్తున్నారా? మేబీ మన ఆఫ్టర్ ప్లాన్ చేస్తాం, యాక్చువల్లీ స్టిక్కర్స్ డిజైన్ చేద్దాం అని చెప్పేసి నా ఎక్స్ప్రెషన్ శివాది రవి స్టిక్కర్స్ డిజైన్ చేసి కొంచెం ఏమైనా చేయగలమా, దాని ద్వారా మనం వెళ్ళగలమా అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి చూపించి ఇఫ్ దే కెన్ షేర్ దిస్ ఫిల్మ్ అండ్ దే కెన్ డూ వాళ్ళని అడగలి చేద్దాం అని చెప్పేసి ప్లాన్స్ ఉన్నాం. సో ఇంకా ఉన్నాయి కొన్ని, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు వచ్చి మీరు స్వతహాగా వచ్చి చేద్దాం అది కూడా ఒక ప్రమోషన్. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి రవి వాళ్ళు కాంటాక్ట్స్ ఈవెంట్స్ వాళ్ళు కాంటాక్ట్ చేయాలన్నా షేర్ చేసి ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ ఇట్ విల్ బి గ్రేట్ అని.
ఫ్యూచర్లో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ఏమన్నా కాన్సెప్ట్స్ కొంచెం క్రిస్పీగా ఇలా తీసుకొని ఇలాంటివి ఎక్కువ చేసే ఛాన్స్ ఏమన్నా దాన్ని ఓటీటీలో చేయాలా దాని బట్టి డిపెండ్స్ ఆన్ ఫైనాన్సెస్ బట్ ప్రస్తుతానికి అయితే ఈగిల్ మూవీస్కి ఇది ఫస్ట్ ఇట్ కంటిన్యూ రవి గారు మనకు ప్రొడ్యూసర్ గారు దొరికేసారు మన యూట్యూబ్లో అందరూ కూడా ఇందులో ఇందులోకి వచ్చేసి మూవీస్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది వచ్చేస్తుంది బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ ఇంకో 10-12 మినిట్స్ ఇలా ఇలా అనుకుంటున్నాం అండి ఇలా సార్ ఇంకో ఛాన్స్ చేయలేదు సో అందరు కూడా ఒక ఇదిగా ఫామ్ అయ్యి మూవీస్ ఇలా చేసుకుంటూ వెళ్తే మన ఇంకా ఇండస్ట్రీ గురించి ఒకటే ఫైనల్గా నేను చెప్తాను అసలు ఇందులో చెప్పాలని తెలియదు కానీ ఇక్కడ ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరు ఎవరు ఎవరికి అవకాశాలు ఇవ్వరండి వీఆర్ క్రియేటర్స్ వీ ప్రూవ్ అవర్ టాలెంట్ అంతే మనం అంతా మనం చూపించుకుని మనం చేసుకోవడం తప్ప ఎవరు సపోర్ట్ చేయరు సొంత వాళ్ళకు జస్ట్ మనం వెళ్ళే వే కరెక్ట్ మనమే చూసుకోవాలి సోషల్ నెట్వర్క్ ద్వారా ఈరోజు సెలబ్రిటీ అనే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓన్గా టాలెంట్ని క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాని యూస్ చేసుకుని వచ్చిన వాళ్ళే సో ఇప్పుడు ఏంటంటే కనుక మనం ఇదివరకు లాగా వెళ్ళిపోయి ఫొటోస్ దిగి క్యాస్టింగ్స్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడే అలాంటి ఏం లేదు మనకున్న ప్లాట్ఫామ్లో మనం చూసుకుని వెళ్ళిపో చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద ఇదే సో అది మీకు తెలియంది కాదు సో నేను ఇదే చెప్పదలుచుకున్నాను సో మేము ఇలా సందీప్ గారు చేసే ఆలోచన సో 100% రైట్ ఆ వేలోనే వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను బట్ యూత్ మాత్రం కనెక్టెడ్ అయ్యే విధంగా మాత్రం ఖచ్చితంగా వెళ్తాం సజెషన్ ప్లేస్ బట్ సందీప్ గారు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు నేను ఇది అడగలేదు అసలు బట్ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే పెళ్లి కానంత వరకు నువ్వు ఏదైనా చేసుకోవచ్చు స్వేచ్ఛ చేయండి మాకు అంటే నన్ను పక్కన నేను ఉన్నాను కాబట్టి మా అందరిని చూసి కొంతమంది ఇప్పుడు నేను మా నాగరాజు గారు కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి మాకు అది చూసి చాలా జాగ్రత్త అయిపోయారు సందీప్ ఎందుకంటే అంత భయం వచ్చింది కేర్ఫుల్ అంతే ఓకే ఫైన్ అండ్ అఫ్కోర్స్ మనం దీని ముందు ఇంటర్వ్యూలో ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలో కూడా మనం మెన్షన్ చేశారు మీరు అంటే ఎవరెవరు సపోర్ట్ చేశారు చాలామంది ఇది అని చెప్పి సో ఇప్పుడు కూడా ఏమన్నా వాళ్ళకి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పదలుచుకుంటే మీడియా పరంగా చూసుకుంటే సుమన్ కానివ్వండి లేకపోతే తెలుగు న్యూస్ తెలుగు వేవ్స్ ఇజమ్ అండ్ వ్యూవర్స్ తర్వాత ఈగిల్ వాళ్ళు కానివ్వండి అండ్ అన్ని విధాలుగా అందరూ ఎవరైతే వచ్చారు మీరు అందరూ కూడా బాగా ముందుకు తీసుకెళ్ళి హెల్ప్ చేశారు మన మీడియా వీళ్ళందరూ కూడా సో అది ఇది మన ఫిల్మ్ అని చెప్పేసి ట్రీట్ చేయడం డైలీ కల్చర్ టాప్ తెలుగు వాళ్ళు అని చెప్పినట్టు బిఎస్ గారు టీనా గారు వీళ్ళందరూ కూడా మాట్లాడడం అనేది చాలా హెల్ప్ అయింది అండ్ హోప్ఫుల్లీ ఇంకా ముందుకి ఇలాగే సపోర్ట్ చేస్తాను కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ నైస్ అండి యాక్చువల్లీ అయితే మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ అనగానే ఒకరిలో ఒకరికి కాంపిటీషన్ ఉంటుంది అయ్యో వాళ్ళు ఈ వీడియో పెట్టేసారు ఈ వ్యూస్ వచ్చేసాయి మనం ఇంకేదో క్రియేటివ్గా చేసి దీనికి ఇంకొంచెం వ్యూస్ తీసుకురావాలి ఇలాంటి కాంపిటీషన్ ఆబ్వియస్లీ ఉంటూ ఉంటుంది బట్ ఒకళ్ళు ఇలా వచ్చి అందరినీ మన వాళ్ళు మన ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు వచ్చారు కదా వీళ్ళకి సపోర్ట్ చేయాలి మన యూట్యూబర్స్ ఫ్యామిలీ అన్నట్టు చాలామంది అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ద సేమ్ వే మనకి హర్యానా విషయంలో కూడా అలానే చేశారు అరే మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి యాంకర్ బిగ్ బాస్కి వెళ్ళింది అని చెప్పి మన గ్రూప్స్ అది ఏమైనా మనలో మనకి హెల్దీ కాంపిటీషన్ ఉన్నా సరే ఇలాంటి విషయాలలో ఎప్పుడు కూడా ముందుంటాం అవును అవును నైస్ సో ఈ కొలాబరేషన్ ఇదంతా అలానే ముందుకెళ్తూ మంచి షేర్స్ తోటి మంచి వ్యూస్ తోటి గేమ్ చేంజర్ మూవీ మూవీ అంటే మెన్షన్ చేస్తున్నాను గేమ్ చేంజర్ మూవీ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యి మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ